కృష్ణా జిల్లా మైలవరంలో భారత్ బంద్ కొనసాగింది. కార్మిక రైతు చట్టాలకు వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ప్రజా సంఘాలు, కార్మిక రైతు సంఘాలు, టీడీపీ వామపక్షాలు బంద్కు పిలుపునిచ్చాయి. సిపిఎం, టీడీపీ వామపక్షాల ఆధ్వర్యంలో మైలవరంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. మోడీ, అమిత్ షా జోడీ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. నిత్యావసర ధరలు సామాన్యుని వెన్ను విరుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులంతా ఐక్యంగా ఉద్యమం చేయడం జరుగుతుంది. ప్రధానంగా 44 కార్మిక చట్టాల్లో 42 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికుల యొక్క హక్కులను కాలరాస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి తక్షణమే కార్మిక చట్టాలను ఉపసంహరించుకొని లేబర్ కోడ్లు రద్దు చేసి కార్మిక చట్టాలను బలపరచాలని చెప్పి సిఐటి కొత్త ఉంది. అలాగే 120 రోజులుగా రైతాంగం ఏదైనా రైతులకి అన్యాయం జరుగుతుంది. భారతదేశంలో 80% రైతులు ఉన్నాము. మరి రైతులకి ఈ విధంగా నరేంద్ర మోడీ 120 రోజుల నుంచి పంజాబ్, హర్యానా రైతులందరూ కూడా ఏకతాటిపై ఉండి నిరసన చేస్తున్నా ఏమాత్రం పట్టించుకోలేదు. ఇది ఏమే చర్య? కరోనా కాలంలో కూడా కష్టంలో కూడా రైతు పొలంలోకి వెళ్లి పండించి అందరికి భారతదేశం అందరికి మరి వ్యవసాయ ఉత్పత్తులు ఆహార జరుగుతుంది. బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్న పబ్లిక్ రంగాన్ని ప్రైవేటీకరణ చేస్తూ ఇప్పటికే ఇన్సూరెన్స్ రంగాన్ని 36 లక్షల కోట్ల రూపాయలు ప్రజలు దాచుకున్నటువంటి ధనాన్ని ప్రైవేటు పాలు చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ. కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలో భారత్ బంద్ ప్రశాంతంగా సాగింది. సిపిఎం వామపక్షాల ఆధ్వర్యంలో నందిగామ నియోజకవర్గంలో నిరసన ర్యాలీలు చేశారు. మోడీ, అమిత్ షా జోడీ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. పెట్రోల్, డీజిల్ రేట్ల 100 రూపాయల వరకు చేరాయని, గ్యాస్ ధర 1000 రూపాయల వరకు చేరిందని, నిత్యావసర ధరలు సామాన్యుని వెన్ను విరుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేసేందుకోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసినటువంటి అన్యాయానికి నిరసనగా విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ అనే పేరుతోటి ఇవాళ రాష్ట్ర బంద్ను కూడా ప్రకటించడం అనేది జరిగింది. విశాఖ ఉక్కు అనేది ఆ రోజున 32 మంది ప్రాణాలు బలికున్నటువంటి, ప్రాణ త్యాగాలు చేసినటువంటి విశాఖ ఉక్కుని సాధించుకోవడం అనేది జరిగింది. అలానే కాదు, ఇవాళ వాళ్ళు ప్రైవేటీకరణ చేయడం కోసం కుంటి సాకు చూపిస్తూ ఉన్నారు. అది లాభాల్లో లేదు, నష్టాల్లో ఉందని చెప్పి ఇవాళ అదే కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి గనులు కేటాయించుంటే ఇవాళ అదే ఫ్యాక్టరీ లాభాల్లో ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. అదే కాదు, ఇవాళ ప్రైవేటీకరణ చేయడానికి వాళ్ళు చాలా 4500 కోట్లు అంటే. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో భారత్ బంద్ జయప్రదమైంది. కేంద్ర ప్రభుత్వ ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈ బంద్ జరిగింది. వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్కు సహకరించి షాపులను మూసివేశారు. నేషనల్ మజూర్ యూనియన్ ఆధ్వర్యంలో భారత్ బంద్కు సంఘీభావంగా కార్మికులు ఆర్టీసీ డిపో గేట్ వద్ద నినాదాలు చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్సీపీ రెడ్డి, గుడివాడ పట్టణ వైసీపీ అధ్యకుడు గొర్ల శ్రీను, టీడీపీ రూరల్ అధ్యకుడు మురళి, సిపిఐ కార్యదర్శి గూడపాటి ప్రకాష్ బాబు తదితరులు పాల్గొన్నారు. వచ్చే సంఘం వారు ఆధ్వర్యంలో దాదాపు ఆ సంఘం కింద దేశవ్యాప్తంగా 500 రైతు సంఘాలు, 500 పైచిలకు రైతు సంఘాలు ఉన్నాయి. వారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత దారుణంగా
రైతే రాజు అనే నినాదాన్ని పక్కన పెట్టి రైతుల నడ్డి విరిచే విధంగా ఈ రైతు వ్యతిరేక చట్టాలను తీసుకురావటమే కాకుండా తీసుకొచ్చి దానికి వ్యతిరేకంగా రైతులు దాదాపు 120 రోజుల నుండి కూడా ఈరోజు మండుక ప్రాటకం జరిగింది దీనికి ముఖ్యంగా రైతులు 125 రోజుల నుంచి దీక్ష చేస్తుంటే చట్టాలు చేసి వారికి గిట్టుబాటు ధర లేకుండా చేయడం అంతే కూడా గతంలో కూడా వర్గం కూడా ఎరువుల రేటు కూడా భారీగా పెంచడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం అట్లాగే ఇప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం వస్తే రేట్లన్నీ కూడా సామాన్యకు అందుబాటులో ఉంటాయని చెప్తారు తీవ్రంగా ఉన్నది కేంద్ర ప్రభుత్వం లాభ నష్టాలతో సంబంధం లేకుండా అమ్మేస్తారని చెప్తా ఉంది ఇది చాలా దుర్మార్గమైంది చాలా లక్షలాది మంది కార్మికులు 3 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి విశాఖ ముక్కని తక్కువ రేటుకి ప్రైవేట్ వాళ్ళకి అమ్మి కార్పొరేట్ శక్తులు మూడిగం చేయడానికి బీజేపీ ప్రభుత్వం ఉంది అందుకనే విశాఖ ఉక్కు ఇది ఆంధ్రుల హక్కు అందుకని అడుగుతా ఉన్నాం రైతులు మొరుపెడుతూ 4 నెలల నుంచి ఢిల్లీ చుట్టుపక్కల తెలియజేస్తున్నారు కానీ మోడీ గారు రోజు టీవీలో కనబడి ఈ చట్టాలు లోపం చెబుతున్నాడు దేశంలో ఉండే రైతాంగం ఈ చట్టాలు నష్టం కాబట్టి ఈ చట్టాలు వెనక్కి తీసుకోవాలని వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు మన రాష్ట్రానికి సంబంధించి వచ్చేటప్పుడు మన రాష్ట్రంలో విభజన హామీలు అమలు చేయలేదు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో భారత్ బంద్ ప్రశాంతంగా జరిగింది ఆర్టీసీ డిపోలో బస్సులు నిలిచిపోవడంతో పాటు ప్రైవేట్ కాలేజీలు వ్యాపార సంస్థలు సెలవు ప్రకటించాయి కేంద్ర సర్కార్ తీరును పలువురు నేతలు ఎండగట్టారు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం చిక్కవరంలో ఉచిత పశు వైద్య చికిత్సా శిబిరం నిర్వహించారు వెటరినరీ లైవ్ స్టాక్ ఆఫీసర్ రామకృష్ణ ఆధ్వర్యంలో ఉచితంగా పశువులకు వైద్య చికిత్స చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అన్నే లక్ష్మణరావు ఉప సర్పంచ్ రామారావు సైమన్ బ్యాంక్ ఠాకూర్ అసిస్టెంట్ డైరెక్టర్ రాజశేఖర్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు చిక్కవరం గ్రామంలో పునరుత్పత్తి యాజమాన్యం మరియు తిరగపోలే పశువుల్ని పరీక్షించి వాటిని చూలుగట్టేలా చేయటం కోసమని చెప్పి ఈ గ్రామంలో ఏర్పాటు చేయటం జరిగింది మరి ఈ గ్రామంలో మరి చాలా ఆసక్తి కలిగిన రైతులు ఉన్నారు అయితే కొన్ని యాజమాన్య పద్ధతులు మనం మెలకువలు మనం పాటించకపోవటం వల్ల పశువులు అంటే పంటలు ఆలస్యంగా ఎదక రావటం మరి 18 నెలల కిందకు రావాల్సిన పడ్డ మరి 3 సంవత్సరాలు 4 సంవత్సరాల వరకు 5 సంవత్సరాలు కూడా కట్టని పరిస్థితి అట్లాగే మరి 40 నుంచి 60 సంవత్సరాలందు పశు వైద్య చికిత్సా శిబిరము ఏర్పాటు చేయడం జరిగింది దానికి కాను పశువర్తక శాఖ నుండి డిప్యూటీ డైరెక్టర్ గారు ఠాగూర్ గారు రావడం వారు వచ్చారు అలాగే మా అడ్మినిస్ట్రేటర్ అసిస్టెంట్ డైరెక్టర్ అటువంటి అల్లాపురం డాక్టర్ ఏడి గారు రాజశేఖర్ గారు కూడా విచ్చేయడం జరిగింది అలాగే ఊటూరు మండలం డాక్టర్లు గన్నవరం మండలం డాక్టర్ పశు వైద్యులు కూడా ఈ కార్యక్రమానికి శిబిరానికి వచ్చి గర్భకోశ వ్యాధి చికిత్స చేయడం జరిగింది ఈ గ్రామంలో మరి దగ్గర 50 పశువుల పైన ఈ కార్యక్రమానికి వచ్చాయి దానిలో పునరుత్పత్తి గురించి కృష్ణా జిల్లా చిక్కవరం నియోజకవర్గంలో పశు వైద్యశాల నిర్మాణానికి సహకరించిన ముఖమల్ల పండమ్మకు సన్మానం చేశారు పశు వైద్యశాలకు స్థలం ఇచ్చినందుకు స్థానికులను అభినందించారు ఈ కార్యక్రమంలో చిక్కవరం గ్రామ సర్పంచ్ అన్నే లక్ష్మణరావు ఉప సర్పంచ్ రామారావు సైమన్ బ్యాంక్ ఠాకూర్ అసిస్టెంట్ డైరెక్టర్ రాజశేఖర్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు ముఖమల్ల సురేంద్రబాబు గారు వాళ్ళ వైఫ్ గారు అయినటువంటి మనజాక్షి గారు పండమ్మ గారు వారిని కలవగా వాళ్ళ ఈ స్థలదాతలు భవన దాతలు వారిని కలిసి ఇట్లా పాడైపోయిందని చెప్పి బిల్డింగ్ పాడైపోయిందని చెప్పేసి తెలియపరిచిన సమక్ష పరిస్థితుల్లో మరి వాళ్ళు 4-5 లక్షల రూపాయలతో బిల్డింగ్ను రెనోవేషన్ చేయించడం జరిగింది పూర్తిగా ఈ రోజుకి బిల్డింగ్ మొత్తం కూడా ఒక 20 సంవత్సరాల పాటు మళ్ళీ ఎటువంటి పరిస్థితి లేకుండా మొత్తం వాళ్ళు బాగు చేయించారు మొత్తం కింద గ్రౌండ్లో ప్రవీస్ దగ్గర కూడా ఫ్లోరింగ్ చేయించారు
మొత్తం బిల్డింగ్ కార్తుంటే మొత్తం బిల్డింగ్ పైన స్లాబ్ మొత్తం చేయించారు అలాగే పెయింట్ లేయించడం కొత్త తలుపులు భారత్ బంద్ పిలుపుతో కానాపూర్లో వ్యాపారస్తులు బంద్ పాటించారు నిర్మల్ జిల్లా కానాపూర్లో బంద్లో పాల్గొన్న రైతుల పక్షాన సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసులను ఇంటికి పంపి అక్రమంగా అరెస్ట్ చేయడం సరికాదని వెంటనే వారిని విడుదల చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకుడు నందిరామయ్య డిమాండ్ చేశారు ఈ అన్నం పెట్టే రైతుకు కనీస మద్దతు ధర కావాలని అడిగినందుకు దేశానికి అన్నం పెట్టే రైతులు ఇవల్ల ఏదైతే సంక్షోభం నుంచి వ్యాపార రంగాన్ని కాపాడాలని గత 120 రోజులకు పైగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్నారు ఇవల్ల భారత్ బంద్కు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో భారత్ బంద్కు పిలుపునివ్వడం జరిగింది ఇవల్ల ప్రశాంతంగా భారత్ బంద్ కొనసాగుతున్నది కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో సర్కారు ఇవల్ల రాక్షసంగా అత్యంత ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితుల్లో ఇవల్ల రాష్ట్ర పోలీసులందరిని కూడా పంపించేసి ఎక్కడికక్కడ ఉదయం తెల్లవారుజాములనే 5 గంటలకు 4 గంటలకు అరెస్టులు చేయడం అనేది జరుగుతోంది ఇట్లా అరెస్టులు చేయడం అనేటువంటి సరికాదు ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతమైనటువంటిది ఇవాళ భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ అరెస్టులు ఏమిటని చెప్పేసి అక్రమ అరెస్టులే అని చెప్పేసి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అక్రమ అరెస్టులను వెంటనే ఆపాలని చెప్పేసి ఇవాళ ఏదైతే పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకొస్తున్న పోలీసుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం రైతు సంఘాల తరఫున వెంటనే అరెస్ట్ చేసినటువంటి రైతు సంఘాల నాయకులందరినీ కూడా విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం శ్రీకాకుళం పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద అఖిల భారత రైతు సంఘాల సమన్వయ కమిటీ వామపక్షాలు కార్మిక ప్రజా సంఘాలు బంద్ పాటించాయి భారతదేశం దాని ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా రైతుల భుజాలపై ఆధారపడి ఉందని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అన్నారు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి సైనికులకు రైతులకు ప్రాముఖ్యతనిస్తూ జై జవాన్ జై కిసాన్ నినాదం ఇచ్చారని గుర్తు చేశారు రైతుల వ్యతిరేక చట్టాలు విద్యుత్ బిల్లులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు మాధారపు వెంకటేష్ సిపిఐ జిల్లా కార్యదర్శి నరసింహమూర్తి ప్రకాష్ కృష్ణమూర్తి రాజు సింహాచలం తిరుపతిరావు గోవిందరావు తెలుగుదేశం పార్టీ నాయకులు డివిజన్ ఇన్ఛార్జీలు మహిళలు పాల్గొన్నారు ప్రభుత్వ రంగాన్ని కాపాడాలి ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాలి ప్రభుత్వ జయప్రదం చేయండి భారత మాత జయప్రదం చేయండి మొత్తల్లాని కష్టజీవుల పోరాటాలు మొత్తల్లాని ఓంపక్షాల ఐక్యత భారత మాత నల్ల చట్టాలను రద్దు చేయాలి వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలి తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రైతు సంఘాల ఆధ్వర్యంలో భారత్ బంద్ సాగింది సిపిఐ ఎంఎల్యూ డెమోక్రసీ టీడీపీ వామపక్షాల ఆధ్వర్యంలో రహదారిపై రాస్తారోకో నిర్వహించారు ఢిల్లీలో 130 రోజుల నుండి చేస్తున్న రైతు ఉద్యమానికి మద్దతు తెలిపారు ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడం సరికాదన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ టీడీపీ నాయకులు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు దేశవ్యాప్తంగా భారతదేశం అంతా కూడా బంద్ నిర్వహిస్తా ఉన్నాం నరేంద్ర మోడీ విధానాలు ప్రజలకి అనుకూలంగా లేవు ప్రజలందరినీ ఈరోజు రోడ్డు పాలు చేసే పరిస్థితి ఈరోజు బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది ప్రైవేటీకరణ విధానాలు అమలు చేస్తా ఉన్నారు ప్రైవేటీకరణ విధానాల వల్ల ప్రజా సంక్షేమం పూర్తిగా నిర్గారే పరిస్థితి కనపడతా ఉంది అందుకని ప్రైవేటీకరణ విధానాలను వెంటనే ఆపాలని చెప్పి వామపక్షాలుగా అట్లకి మిత్రపక్షాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు విశాఖ ఉక్కుని కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరికి నిదర్శనంగా అప్పుడే నెల రోజుల నుంచి భారతదేశంలో కానీ రాష్ట్రంలో కానీ మరి విశాఖ ఉక్కు గురించి అలాగే రైతులపై ప్రయోగించిన నల్ల చట్టాలపై మరి భారతదేశం ఎప్పుడూ లేని విధంగా మరి నిరాహార దీక్షలు ర్యాలీలు బంద్లు మరి కార్యక్రమాలను చేస్తుంటే ఈ మోడీ ప్రభుత్వం ఏం చేస్తుందని మేము ప్రశ్నిస్తున్నాం దేశవ్యాప్తంగా కూడా భారత బంద్కు పిలుపునివ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ప్రజలపై అనేక రకాలుగా దాడులు చేస్తూ ఉంది రైతులు 400 రోజులుగా మా చట్టాలను రద్దు చేయండి అని చెప్పి దీక్షలు చేస్తున్నా కానీ పట్టించుకోకుండా మరీ రాక్షసత్వంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మా విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ తూర్పు గోదావరి జిల్లా ఐ పోలవరం మండలంలో భారత్ బంద్ ప్రశాంతంగా ముగిసింది
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా పలు రైతు సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బంద్ సాగింది. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని నిరసన తెలిపారు. రాష్ట్ర విభజన హామీలు అమలు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ పెద్ద పరిశ్రమ అయిన విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను వెంటనే ఆపాలని విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీకి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ప్రసాద్, సిఐటియు కార్యకర్తలు, ఆటో యూనియన్ సంఘ నాయకులు, ఆటో ఓనర్స్, వర్కర్స్, వామపక్ష పార్టీలు బంద్లో పాల్గొన్నారు. మార్చి 26 భారత బంద్ జయప్రదం చేయమని రైతు సంఘాలు, ఉద్యోగ సంఘాలు, కేంద్ర కార్మిక సంఘాలు పిలుపులో భాగంగా ఈరోజు మూడువరం నియోజకవర్గం ఐపవరం మండలంలో నిర్మల సెంటర్లో ఆటో కార్మికులు చాలా బాగా సహకరించారు. కొత్త సంఘాలందరూ కూడా స్వచ్ఛందంగా సహకరించారు. ఈ బంద్ జయప్రదం జరిగింది. మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా దిగువచ్చి ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలి. ఏదైతే ప్రైవేట్ రంగాన్ని మరి కార్పొరేట్ శక్తికి కట్టబెడుతున్నారో అది విస్తరించుకోవాలి. గత 4 నిలబడించి రైతులు ఢిల్లీలో పోరాటం చేస్తుంటే మోడీకి పట్టినట్టుగా వ్యవస్థ ఉన్నాడు. అఖిల భారత బంద్ పిలుపు మేరకు ఐపవరం మండలంలో మరి ఆ కార్మిక సంఘాలన్నీ కలిపి సిఐటియు, అంగన్వాడీ, ఆటో వర్కర్స్ సంఘాలన్నీ కలిపి బంద్ పిలుపు మేరకు మరి అందరూ కూడా ఈ బంద్లో పాల్గొని అన్ని షాపులు కూడా ముంచడం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో అన్ని రంగాలను కూడా విచ్ఛిన్నం చేసి మరి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ మరి ఒక కార్పొరేట్ వ్యవస్థకు కొమ్ము కాస్తున్న సందర్భంలో పెట్రోల్ రేట్లు అయితేనేమి. విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో వామపక్షాల ఆధ్వర్యంలో కోర్టు కూడలి వద్ద మానవహారం చేస్తూ నిరసన తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారం సాధించడానికి లక్షలాది మంది ఉద్యమం చేసి 32 మంది ప్రాణాలను పణంగా పెట్టి ఉక్కు కర్మాగారం సాధించారన్నారు. దానిని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడంపై మండిపడ్డారు. కోర్టు నుండి ఎంఆర్ఓ ఆఫీస్ మీదుగా వామపక్ష నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రెడ్డివేణు, వేమిరెడ్డి లక్ష్మీనాయుడు, శంకర్రావు, సిపిఎం నాయకులు కోట అప్పన్న తదితరులు పాల్గొన్నారు. సారు వచ్చాను వచ్చాను ఎంఆర్ఓ ఆఫీస్ విజయనగరం జిల్లా గజపతి నగరంలో భారత్బంద్ సందర్భంగా రైతు సంఘం నాయకులు షాపులు మూసివేయించారు. దీంతో వారంతా స్వచ్ఛందంగా షాపులు మూసివేసి బంద్కు సంఘీభావం ప్రకటించారు. అనంతరం 4 రోడ్ల కూడలిలో మానవహారం నిర్వహించారు. మరోవైపు బ్యాంకులు కూడా మూతపడ్డాయి. ప్రభుత్వం మంచి దుర్మార్గంగా, అన్యాయంగా, అక్రమంగా, అప్రజాస్వామికంగా, నిరంకుశత్వంగా పరిపాలన చేస్తున్నది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని, లాభాల బాటలో నడిచిన ఫ్యాక్టరీని, అలాగే ప్రాణ త్యాగాలతో సాధించిన ఫ్యాక్టరీని విదేశీ పోస్కో కంపెనీకి అప్పచెప్తున్నది. ప్రభుత్వ రంగ సంస్థలు అనేక లాభాలు తెచ్చిపెట్టి దేశ బడ్జెట్లో సంక్షేమానికి తెచ్చిపెట్టినటువంటి బ్యాంకింగ్, ఎల్ఐసి లాంటి ప్రభుత్వ రంగ సంస్థలని
ప్రైవేట్ కంపెనీలకు అప్పు చెప్తున్నాడు. రైల్వేలు విమానాశ్రయాలు. భారత్ బంద్ లో భాగంగా ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో వామపక్షాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. స్టేట్ బ్యాంకును మూసివేసి బ్యాంకు ఉద్యోగులను బయటకు పంపి తాళాలు వేయించారు. వామపక్షాలు కేంద్ర ప్రభుత్వ విధానాలను వీరు తప్పుబట్టారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో జాతీయ కృత్రిమ పశు గర్భధారణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తిరుమలపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన పశు వైద్య శిబిరానికి గ్రామ సర్పంచ్ శివాజీ పర్యవేక్షణలో ఏర్పాటు చేశారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రంప ఎర్రంపాలెం వెటర్నరీ డాక్టర్ కృష్ణవేణి తెలిపారు. మే 1వ తారీఖు వరకు జాతీయ కృత్రిమ పశు గర్భధారణ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. సుమారు 10,000 వరకు పశువులు ఉన్న గ్రామానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మాది తిరుమలాయపాలెం గ్రామం. తిరుమలాయపాలెం గ్రామ ప్రథమ పౌరుడిగా గ్రామ సర్పంచ్గా ఈరోజు ఈ కార్యక్రమానికి పాల్గొంటున్నాం. ఈరోజు మా గ్రామ పరిధిలో మా గ్రామ పంచాయతీ పరిధిలో జాతీయ కృత్రిమ గర్భధారణ కార్యక్రమం వెటర్నరీ డాక్టర్ ద్వారా జరగడం జరిగింది. మా గ్రామానికి ఎర్రంపాలెం డాక్టర్ గారు, మా వెటర్నరీ అసిస్టెంట్ అందరూ కలిపి నిన్నటి నుంచి కూడా రైతులందరూ కోరుకునేటటువంటి హాస్పిటల్ కావాలని గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ హాస్పిటల్ గురించి ప్రయత్నం చేస్తున్నాము. అయితే గతంలో 5 కిలోమీటర్ పైబడిన ఊరికే హాస్పిటల్ ఉండాలని చెప్పుకొచ్చారు. పరిమితి తీసుకొచ్చారు. మేము ట్రై చేస్తాం. ఆ పరిమితులన్నీ ఎక్కేసి మాకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని బుగ్గవాగులో యువకుడు గల్లంతు కలకలం రేపింది. ఇల్లందు మండలం మోట్లగూడెం గ్రామానికి చెందిన భానుప్రకాష్ లలితాపురం ప్రాంతంలోని మినరల్ వాటర్ ప్లాంట్లో పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే ట్రాలీ ద్వారా నీటి సరఫరా చేసేందుకు డ్రైవర్తో కలిసి పనికి వచ్చాడు. డ్రైవర్తో ఘర్షణ పడి ఇద్దరి మధ్య వాగ్వాదంతో తోపులాట జరిగిన నేపథ్యంలో సమీపంలోని బుగ్గవాగు ప్రాంతానికి వచ్చి అందులో పడిపోయాడు. విషయం తెలుసుకున్న స్థానికులు, పురపాలక సిబ్బంది చాలాసేపు అతని కోసం గాలించినా ఎటువంటి ఆచూకీ లభించలేదు. అగ్నిమాపక పంజా సహాయంతో చేస్తున్న వెతుకులాటలో మృతదేహం తండ్రికి చిక్కింది. ఇవి వరకున్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏవంటివి తెలుగు న్యూస్. ఈ బులెటిన్ ను మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం, పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. కొత్తగా సరికొత్తగా